చర్మకారులు ఎవరు? చర్మకారులు అంటే మన దేశంలో మాదిగ వాళ్ళు అనుకుంటారు, కానీ మాదిగ వాళ్ళు చర్మకారులు కాదు. వారు చర్మంతో చేసే పనులు చేస్తారు, అది ఒక వృత్తి మాత్రమే, కానీ వాళ్ళు చర్మకారులు కాదు. కానీ నిజమైనటువంటి చర్మకారులు ఎవరు అంటే, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ వ్యక్తి అయితే చర్మాన్ని బట్టి సమాజాన్ని విభజిస్తాడో వాళ్ళు చర్మకారులు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అని చెప్పేసి చర్మంతో విభజన జరిగింది. అంటే చర్మాన్ని బట్టి ఎవరైతే విభజించారో వాళ్ళే చర్మకారులు. వాళ్లకు చర్మమే కనబడుతుంది, తోలే కనబడుతుంది, కానీ ఈ చర్మం లోపల ఉన్నటువంటి గొప్ప శక్తి వాళ్ళకు కనబడదు. అందువలన మనుధర్మశాస్త్ర రాసిన వాళ్ళు లేదా సమాజాన్ని యజమానులు లేదా బానిసలుగా విభజించిన వాళ్ళు లేదా రంగు తోటి మనుషులు విభజించిన వాళ్ళు వాళ్ళంతా చర్మకారులు. ఈ రంగును బట్టి ఎవరైతే దశులు దాసులు యజమానులు వాళ్ళు వీళ్ళు అని ఎవరైతే విభజించారో వీళ్ళంతా చర్మకారులు. వీళ్ళకి ఎలాంటి జ్ఞానం లేదు, కేవలం చర్మాన్ని బట్టే వాళ్ళు జీవించారు, చర్మం ద్వారానే వాళ్ళు బ్రతికిండ్రు. కాబట్టి వీళ్ళు నిజమైన చర్మకారులు. అందువలన ఈ చర్మకారులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను కులపరంగా మతపరంగా రకరకాలుగా ఈ చర్మాన్ని బట్టే విభజించారు. కాబట్టి నిజమైన చర్మకారులు ఎవరు అంటే, మనుధర్మశాస్త్రాన్ని రాసిన వాళ్ళు అంటే బ్రాహ్మణులు నిజమైనటువంటి చర్మకారులు. ఆ తర్వాత చర్మంతో యుద్ధాలు చేసేవాళ్ళు క్షత్రియులు, ఇంకొక రకం చర్మకారులు క్షత్రియులు, మూడవ రకం చర్మకారులు వైశ్యులు. ఈ వైశ్యులు చింతపండు కలర్ ఉంటారు. ఎందుకు చింతపండు కలర్ ఉంటారు? వాళ్ళ రంగు అది, అంటే అది కూడా చర్మం రంగే. కాబట్టి వాళ్ళ రంగును బట్టి వాళ్ళు మేము వైశ్యులము అని అనుకునేవాళ్ళు వాళ్ళు చర్మకారులు. ఈ విధంగా కూడా చూసినట్టయితే భారతదేశంలో బ్రాహ్మణులు క్షత్రులు వైశ్యులు వీళ్ళు ముగ్గురు చర్మకారులు, నిజమైనటువంటి చిత్రకారులు. అదేవిధంగా శూద్రులు ఎవరు? శూద్రులు ఎవరు అంటే, ఏ వ్యక్తి అయితే పుట్టిన తర్వాత పుట్టినట్టే ఉన్నట్టయితే వాడు శూద్రుడు. ఒకవేళ పుట్టిన తర్వాత గురువు దగ్గర పోయినట్టయితే అతనికి గురు ఉపదేశం దొరుకుతుంది. గురు ఉపదేశం దొరికిన తర్వాత అతడికి గోత్రము వస్తుంది. ఉదాహరణకు షాండీల గోత్రం, వశిష్ఠ గోత్రం. ఆ విధంగా గురుల దారి ఎవరికైతే గోత్రం వస్తుందో వాళ్ళు మాత్రము నిజనుండి హరిజనులు. వాళ్ళు హరిజనులు అంటే హరిని పూజించేవాళ్ళు అని అర్థం. కాబట్టి భారతదేశంలో చర్మకారులు అంటే నాలుగు వర్ణాలుగా ఎవరైతే విభజించారో వాళ్ళే నిజమైన చర్మకారులు, వాళ్ళే నిజమైన మాదిగ వాళ్ళు ఈ దేశంలో అని అర్థం.